మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర శుద్ధ ఏకాదశి, అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఆకు మీద ఒక్క దీపం పెడితే మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని లేదా కృష్ణ పరమాత్మను లేదా రాముణ్ణి లేదా నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. ఈరోజే గీతా జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం. భగవద్గీత పుట్టినరోజు అయితే ఈరోజు సాయంత్రం చక్కగా ఒక దీపాన్ని వెలిగిస్తే మీకు ఉండే గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఈ ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి, లేదా స్నానం చేసుకొని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ముందు రావి ఆకు మీద దీపారాధన చెయ్యండి. చాలామంది తెలియక భూమిపై ఏమీ పెట్టకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు, అది తప్పు. దీపాలను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఒక ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ మోక్షదా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి ముందు రావి ఆకును ఉంచి దానిపై ప్రమ్మిదను పెట్టి మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని సాంబ్రాణి పుల్లతో వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలను సమర్పించాలి. విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ రావి దీపం వెలిగించుకోవచ్చు. ఇలా రావి దీపం పెడితే కలిగే ఫలితాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే రావి చెట్టు ఆకు మీద దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ మోక్షదా ఏకాదశి రోజు రావి ఆకు మీద ప్రమ్మిద ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి. ఇలా దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా రావి చెట్టు ఆకు మీద మీరు దీపారాధన చేసే సమయంలో రావి చెట్టు ఆకు కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచుకోవాలి. ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి. మోక్షదా ఏకాదశి రోజు ఇలా దీపం పెడితే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, శనిబాధలు తొలగిపోతాయి, నవగ్రహాలన్నీ సులభంగా కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రేపు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే 5 నుండి 6 గంటల మధ్యలో మాత్రమే ఈ దీపం పెట్టండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు లేదా విష్ణు సంబంధమైన ఏదో ఒక దేవుడి ఫోటో ముందు ఈ దీపం పెట్టుకోవచ్చు. ఈ దీపం పెడితే మాత్రం చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే మోక్షదా ఏకాదశి రోజు ఇలా రావి ఆకుపై దీపారాధన చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.